శ్రీవారి లడ్డు ప్రసాదాలలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యిని కలిపారని సీఎం చంద్రబాబు చెప్పిన హాట్ కామెంట్స్ ఇప్పుడు శ్రీవారి భక్తుల్లో రకరకాల అనుమానాలు అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి సీఎం వ్యాఖ్యల తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద చర్చే ప్రారంభమైంది సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటనే చర్చ జరుగుతోంది అయితే ఈ విషయాన్ని టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ ఖండించారు సీఎం చంద్రబాబు మాట్లాడిన అంశంలో వాస్తవాలు ఉన్నాయని అంటున్నారు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకొస్తున్నటువంటి కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థను పక్కనబెట్టి గతంలో ఢిల్లీలోని ఏజెన్సీలతో కుమ్మక్కైన గత పాలకులు ఇలాంటి అక్రమ వ్యవహారాలు చేశారని ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓవి రమణతో మా తిరుపతి ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్ లడ్డూ సంబంధించి వచ్చినటువంటి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దానిపైన స్పందించారు లడ్డూ ప్రసాదాలలో వాడేటటువంటి నెయ్యికి సంబంధించి రకరకాల కామెంట్స్ సైన్ చేయడం జరిగింది దీ కామెంట్స్ సంబంధించి రకరకాల ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు ఓ ఓవి రమణ గారు మనతో ఉన్నారు సార్ ఏంటి ఎందుకు ఇంత వివాదం అవుతుంది అసలు ఏం జరుగుతుంది సార్ టీటీడీలో గతంలో మీరు పాలక మండలి సభ్యులుగా పనిచేశారు ఆ సమయంలో ఎట్లాంటి నిర్ణయాలు ఉండేటివి ఈ నాలుగే ఐదేళ్ళ కాలంలో ఎందుకు ఎలాంటి వివాదం వస్తుంది వివాదం తీసుకొచ్చిందే వాళ్ళు నేను రెండు వేల ఎనిమిది వరకు పాలకమండల సభ్యుడే కాదు పర్చేస్ కమిటీ మెంబర్గా ఉన్నాను పర్చేస్ కాబట్టి మెంబరే కాదు యాక్టివ్ మెంబర్గా ఉన్నాను నెయ్యి కానీ పత్తి వస్తువులు కూడా క్షుణ్ణంగా పరిశీలించాం రైస్ విషయంలో కానీ ఫైవ్ స్టార్ హోటల్లో ఏ విధంగా రైస్ మనం తింటే భోజనం ఉంటుందో ఆ విధమైన భోజనం ఉండాలి పొడి పొడికి మల్లె భోజనం ఉండాలి ఆ ఉదయంగా తీసుకొచ్చాం ఎందుకంటే వాడిచ్చే రేట్ నేను ఇస్తున్నాను నేను ఇస్తున్నప్పుడు మరి ఎందుకు నాకు మంచి రాదు అని చెప్పి క్షుణ్ణంగా పరిశీలించి చేశాం కాబట్టి ఆ రోజు మార్కెటింగ్ కాబట్టి అంత యాక్టివ్గా చేశాం కాబట్టి ఇరవై కోట్లు ఉన్న తల వెంటుకల ఆదాయం కూడా రెండు వందల ఎనభై కోట్లు తీసుకొచ్చాం మేము ఎంత నిర్దిష్టమైన శ్రమ పలి గ్రేడింగ్ చేసి అన్ని విషయాలు చేస్తే ఇరవై కోట్ల రూపాయల ఆదాయాన్ని రెండు వందల ఇరవై కోట్లు తీసుకొచ్చాను పాలకమండలి సభ్యుడికి ఎంత చేయొచ్చు అని టికెట్ల కోసం కాదు టికెట్ల కోసం మండలి అవసరమే లేదు దానికి ఏదో ఒక మార్గం ఉంటుంది టికెట్ల కోసం కోసం కానీ వీటిపైన ప్రక్షాళన చేయాలి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి ఈ నెయ్యి విషయం పర్టికులర్గా వస్తే గతంలో మేము ఉన్నప్పుడు కానీ మాకంటే ముందున్నోళ్ళు కానీ ప్రభుత్వ సంస్థల గురించి లేకునేవాళ్ళు గతంలో చట్టం కూడా ఉండేది దేవస్థానానికి నెయ్యి ఉన్నప్పుడు కోఆపరేటివ్ ఫెడరేషన్స్ మాత్రం దగ్గరే కొనాలని చెప్పి ఆ చట్టం కనుమరుగైపోయిన తర్వాత చట్టం అంటే ఒక సూచన అంటే ఏపీ అప్పుడు విజయ ఉండేది విజయ దగ్గర అని చిత్తూరు డైరీ ఉన్నంత వరకు సమస్య లేదు చిత్తూరు డైరీ దగ్గరే కొనేవాళ్ళు టెండర్ కూడా లేదు చిత్తూరు డైరీని పిలిపించేవాళ్ళు రేట్ నెగోషియేట్ చేసేవాళ్ళు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వాళ్ళకు డీడీ ఇచ్చేవాళ్ళు నెయ్యి సప్లై చేసేవాళ్ళు సమస్య లేదు చిత్తూరు డెయికి పొలం అంతా అంత కౌబెల్ట్ కాబట్టి ఇచ్చేవాళ్ళు చిత్తూరు డై మూతపడిన తర్వాత ఈ రోడ్ని తెచ్చుకునేవాళ్ళు అవి నది ప్రభుత్వ సంస్థ తమిళనాడు కోఆపరేటివ్ ఫెడరేషన్ అదైన తర్వాత విశాఖపట్నం ఏపీ ఫెడరేషన్ నుంచి వాళ్ళు కొద్దిగా సప్లై చేశారు ఇవన్నీ జరుగుతా మా ఫీల్డ్లో పూర్తి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తీసుకొచ్చాం కొంత ఈ రోడ్ నుంచి కొన్నాం కొంత విశాఖపట్నం నుంచి కొన్నాం ఏం కొన్నా ప్రభుత్వ సంస్థల దగ్గర నుంచి కొన్ని రేట్ నెగోషియేట్ చేసుకొని పూర్తిగా ఆవునయ్యే మనకు వస్తుందని చెప్పి ధృవీకరించుకున్న తర్వాత మనం చేసాం మేము వెళ్ళిన తర్వాత ఒక దుర్మార్గమైన అధికారం వచ్చిన తర్వాత ట్రేడర్స్ని ఎంకరేజ్ చేశారు ట్రేడర్ రెండు లక్షల యాభై వేల లీటర్ల రోజుకి ఆ ఆవు పాలు తీసుకొచ్చి ప్రాసెస్ చేసి వెన్న తయారు చేయగలిగే కెపాసిటీ ఉందా అది మన టెండర్ కండిషన్లో మనమే పెడతాం కదా అది లేనప్పుడు అలాంటి వాడిని ఎట్లా ఎంకరేజ్ చేస్తాం బేసికల్గా వాడు నాకు అక్కడ నాకు అరేంజ్మెంట్ ఉంది ఇక్కడ అరేంజ్మెంట్ అని చెప్పి తీసుకొచ్చి వాడు మోసం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం మోసం వాడు చేశాడా వీళ్ళు మోసపోయారా లేకుంటే వాళ్ళు వీళ్ళు కుమ్ముక్ అయ్యారా భగవంతునికేది వేయాలి సార్ వైవి సుబ్బారెడ్డి గారు నిన్న ట్వీట్ చేసా చేయడం జరిగింది రకరకాల కామెంట్స్ చేస్తూ మనిషి పుట్టుకు పుట్టిన వాళ్ళు ఇలాంటివి అంటే లడ్డు ప్రసాద విషయాల్లో ఇలాంటి చేయకూడదు కామెంట్స్ చేయకూడదు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది కరెక్టే మనిషి పుట్టుకు పుట్టినోడే ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే ఆయన మనిషి పుట్టికే కదా పుట్టింది మరి మనిషి పుట్టుకు పుట్టి కట్టిన తర్వాత దిట్టం ప్రకారం ప్రసాదాలు తయారు చేయాలి కానీ నీ సొంత ప్రయోజనాలకు నీ ఫార్ములతో ప్రసాదాలు తయారు చేయకూడదు కదా సేంద్రియ ఎవులతో తయారు చేసిన పొంగల్ తయారు చేసి పెట్టినవి మరి ఎవరు సంప్రదాయం అది ఏ నాయకుడు చెప్పాడు నీ జవహర్ రెడ్డి గారు నీకు వచ్చిన ఆలోచన కదా అది మన బాబు కాదు కదా మరి మనిషి పుట్టుకు పుట్టినోడు ఇవన్నీ చేస్తాడో స్వామి ప్రసాద స్వామి ఆచార వ్యవహారాల ప్రకారం తిట్టం ప్రకారం చేయాలని సంగతి తెలిసి కూడా ఊరికి నామం పెడితే కదా నామం విలువ ఉండాలి కదా మరి మనిషికి పుట్టుకు పుట్టినప్పుడు సామాన్య భక్తుడు పాప ఇబ్బంది పెడతాడు రోడ్డు పైన పడుకుంటాను వచ్చి కాటేజ్ లేదు కదా పదహైదు సంవత్సరాల నుంచి ఒక కాటేజ్ కట్టలేదు కదా అనే ఆలోచన రాకుండా నువ్వు ఫైవ్ స్టార్ హోటల్లో పెట్టి ఒక ఫైవ్ స్టార్ లాగా కాటేజ్లు ఇచ్చావు కదా మరి పుట్టుకు వచ్చినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా కదా మీకు పరకామణి గుళ్ళో ఉండాల్సింది పరకామండని షిఫ్ట్ చేసేసి తీసుకొచ్చి బయట పెడుతున్నామే మనం తప్పు చేస్తున్నామని ఇప్పుడు ఆ పరకామండ స్థలంలో రాత్రులు దర్శనానికి వెళ్ళేవాడు మనం మనకు పూజారి చెప్తుంటే అక్కడ ఉయ్యురున పోస్తున్నారని ఇంతకంటే మహాపాపం ఉంటే మనిషి పుట్టుక పుట్టినావు కదా పుట్టుకునే తెలియకుండా ఉంటుందా పింక్ డైమండ్ తీసుకొచ్చి పెట్టావు ఆ రోజు పింక్ డైమండ్ సాక్షాత్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంది అని చెప్పి చెప్పావు కదా దానిపైన అన్ని సిబిఐకి ఇస్తే నిరూపిస్తామని చెప్పన్నారు కదా మరి ఎందుకు ఉత్తీర్లా చేసుకున్నావు పుట్టికే కదా పుట్టావు మనిషి పుట్టికే కదా పుట్టావు మీ భార్య నిరంతరమైన పూజలు చేస్తూ కూర్చుంటుంది కదా మరి ఎక్కడ మాట్లాడతారు సుబ్బారెడ్డి గారు ఇవన్నీ మా ఇవన్నీ చెప్తా కూర్చుంటే కొన్ని వందలు వేలు శ్రీవాడిని శ్రీవాడిని నిధులు తీసుకొచ్చి నీ ఇష్ట ప్రకారం ఐదు లక్షలు అడితే పది లక్షలు తీసుకో ఐదేం సరిపోతుందని చెప్పి గంగమ్మ తినాలకు గంగమ్మ జాతరలకు డబ్బులన్నీ ఇష్ట ప్రకారం ఖర్చు పెడితే మరి వెంకటేశ్వర భక్తుడు నువ్వు పుట్టుక నువ్వు మాట్లాడుతున్నావు ఇది పద్ధతేనా ప్రసాదాల విషయంలో ఇది చేశావు సాంప్రదాయం ప్రకారం లఘు దర్శనం జరిగేది కొన్ని దశాబ్దాల పాటు వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు అప్పుడు డెబ్బై వేల మంది వచ్చేవాళ్ళు ఎనభై వేల మంది వచ్చారు భక్తులపైన కక్ష ఎందుకయ్యా తీసుకొచ్చి మా లఘు దర్శనం పేరుతో తీసుకొచ్చి అరవై అడుగుల నుంచి చిన్న చిత్తక ముస్లిం ముత్తుక వస్తే అరవై అడుగుల దర్శనం నుంచి నూట ఇరవై మంది నిమిషానికి లాగి నెట్టి అన్నీ అంటే మన మనిషి పుట్టుకే కదా మనం పుట్టాము మొత్తం మీద అంటే టీటీడీకి సంబంధించి శ్రీవారి దర్శనాలకు సంబంధించి కావచ్చు లేదంటే అన్న ప్రసాదాలు లడ్డు ప్రసాదాలకు సంబంధించి జరుగుతున్న వివాదాలకు సంబంధించి ఇప్పటికే కూడా ఆయన చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రచారణ కొనసాగించాలంటూ కూడా ఓ వి రమణ గారు చెప్తున్నారు చూద్దాం మరి టీటీడీ అధికారులు ఇంకా అయినా సరే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది